చంద్రబాబు అరెస్ట్ చేస్తారా అమరావతి ల్యాండ్ పోలింగ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు కేసు నమోదు అయింది మంత్రి నారాయణతో సహా మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి ఈ చర్యలు చూసుకుంది ఎప్పటికే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ సంబంధించి నమోదైన అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్ లో అరెస్ట్ అయిన నారాయణపై మరో కేసు నమోదు అయింది ఇదే సమయంలో ల్యాండ్ పోలింగ్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుకు సంబంధించి నిందితులుగా ఉన్న చంద్రబాబుతో సహా నారాయణ పేరు పేరు మరికొందరు వినిపిస్తున్నాయి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో చంద్రబాబుతో సహా అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి సిఐడి అదనపు ఎస్పీ జయరామరాజును దర్యాప్తు అధికారిగా నియమించారు ఇక ఈ కేసులకు సంబంధించి నారాయణ ఏం స్పందించనున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది గతంలో సిఆర్డిఏ పేరుతో జరిగిన నిర్మాణాల్లో అనేక అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది తన వాళ్లకు లబ్ది సేకూరిలా ఔటర్ రోడ్ అలైన్మెంట్ కూడా మార్చారని వైసీపీ ఆరోపిస్తోంది ఈ రెండు ప్రధాన ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబుపై కేసు నమోదు అవడం మరోవైపు ఆయన అరెస్ట ఉంటుందా అన్న కలవరం రేగడం విభిన్న వాతావరణంలో రాజకీయ తాజాగా ప్రచారీడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ గా చంద్రబాబు నాయుడు ఏ టూ గా నారాయణ ఏ త్రీగా లింగమనేని రమేష్ ఏ ఫోర్ గా లింగమనేని రాజశేఖర్ ఏ ఫైవ్ గా అంజనీ కుమార్ ఏ సిక్స్ గా హెరిటేజ్ ఫుడ్స్ ఇంకా లింగమనేని కంపెనీలు పలువురు అధికారులను నిందితులుగా చేర్చారు ఇన్నర్ రింగ్ రోడ్డు ఆర్టీరియర్ రోడ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా లబ్ధి పొందారని రోడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కేసులు నమోదయ్యాయి టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ వెంటనే మరో కేసు వ్యవహారం బయటకు రావడం సంచలనంగా మారింది అటు లీకేజ్ కేసు ఇటు అమరావతిలో అక్రమాల కేసుతో ఒకసారిగా హీట్ రాజుకుంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా కేసు నమోదు కావడం ముత్కంఠ రేపుతోంది